అసలు డబ్బులున్నాయి అంత స్పీడ్ గా ఆర్డర్ ఇస్తున్నా డబ్బులు ఇచ్చి తింటే ఈ యుగంధర గొప్పతనమే ఉంది ఇలా వచ్చి కూర్చో పుంజు నాకు పెట్టను వదిలి పెట్టకుండా త్వరగా మన పొట్టను పెట్టడం మంచి చిట్టి ఇప్పుడు చిన్న తమాషా హాయ్ చాప అమ్మా నా పిన్ను చాప తోకి పిన్ ఇప్పుడు దీన్ని ఈ కోళ్ళలో పెట్టేస్తా అమ్మోయ్ నాయనోయ్ అమ్మోయ్ నాయనోయ్ నాయనో మా దగ్గర లేస్తా షట్ అప్ ఏమిటిది ఏమిటిది నేను కోడిని ఆర్డర్ చేస్తే దాని కడుపులో చేప వచ్చింది ఏమిటి దాని తోకి పిన్ వచ్చింది ఏమిటి పొరపాటున కోడి చేపను మింగుంటుంది సార్ చేప పిల్లలు మింగుంటుంది సార్ అలాగే దీన్ని నేను మింగుంటే మీరు ఈ పాటికి మాతో ఇలా మాట్లాడుతూ ఉండేవారు కాదు సార్ అంటే మీ హోటల్ కు వచ్చిన ప్రతి వాడు ఏది మళ్ళాను అంతేనమాట ఎక్కడ మీ మేనేజర్ ఎక్కడ కోడి చేపను మింగిందని మా ఓనర్కి తెలిస్తే చేప పిల్లలు మింగిందని మా వాళ్ళకి తెలిస్తే మా ఇద్దరు ఉద్యోగాలు ఓకే మీ ఏడుపుని భరించలేక చూడలేక జాలిపడి వదిలేస్తున్నాను చూడు అంటే మన చేపని మనం తీసుకుని పోదాం పద కమ ఆన్ ఒరే చాకి ఎరా కాకి వాడేంట్రా నా చేప అంటున్నాడు మన చేప అయితే ఉడికి ఉండేది కదా మరి ఇది పచ్చిగా ఉందిగా ఇది వాడు తెచ్చిన చేపే ఒరే జాకి ఎరా కాకి మొన్న కొట్టింది ఇతనే కదూ ఇతనే అసలా అతనే ఇతననుకుంటాను అయ్య బాబు మళ్ళీ కొడతాడేమో అయితే పారిపోదామా అయితే పదా ఏం జరిగిందిరా ఎందుకలా ప్రయత్నం వస్తున్నావు ఏం లేదు గురు ఆకలేసి ఆ రెస్టారెంట్ లో పీకల్లాక తిన్నాం మామూలుగా బిల్లు కట్టలేదు అదేదో పెద్ద నేరం అయినట్టు పోలీస్ కుక్కలాగా తరుగుకు వస్తున్నారు ఇది న్యాయమా ఏమిటి బిల్లు కట్టలేదా ఏదో ఆర్ అండ్ బి లో పనిచేస్తున్నాను లైఫ్ బాగానే ఉందనా నీకు నిజం చెప్పేస్తాను గురు ఆర్ అండ్ బి అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కాదు మరి రాయల్ బెగ్గింగ్ సొసైటీ ఇది పట్టుకో ప్లీజ్ హెల్ప్ ది పూర్ ఇంత చదువు చదువుకు ఇలాంటి వేషాలు వేయడానికి సిగ్గులేదు నేను చదువుకున్న చదువు ఇలాంటి వేషాలు వేయడానికి మాత్రమే పనిచేస్తుంది గురు ఆల్రైట్ ఇక మీ ఎదుట ఇలాంటి వేషాలకు స్వస్తి చెప్పు నేను నీకు కొత్త వేషం చెప్తాను దాని మూలంగా ఒక కాపురం నిలబడుతుంది ఓకే శశి అమ్మా అది వచ్చిందే అది వచ్చిందమ్మా ఎవర్రా అది ఓహో నువ్వా కట్నం లేకుండా మళ్ళీ ఏ మొహం పెట్టుకొచ్చావు ఎందుకు అక్కనే లాడిపోసుకుంటా నువ్వు వచ్చావే నంగనాచి నంగనాచిన్ కాదు నోట్ల కట్లతో వచ్చాను అన్న మాట నిలబెట్టుకుంటాడు మీరా అన్న నాకు తెలుసు లాభం ఒకటి రెండు మూడు ముప్పై ఐదు వేలు కన్సెషన్ కట్నంలో కన్సెషన్ అనేది ఉండదు కట్నం అని గట్టిగా రోకు పోలీసులు వింటారు ఏం పోలీసులు వింటే నాకు ఏమైనా భయమా వాళ్ళు మాత్రం కట్నాలు తీసుకోవట్లేదా కట్నం అంతా తీసుకొస్తేనే నీ అక్క నా ఇంట్లో కాలు పెట్టేది కట్నం అంతా తీసుకొస్తేనే నీ అక్క నా ఇంట్లో చేయడం 5000 Don't move. Yavana miru, yavuti di. Take those currency notes. Auto bu disco. Yavuta yai dauti no. Dauti jayam kadu madam. వరకట్న దురాచార వ్యతిరేక నిఘా విభాగాన్ని ప్రభుత్వం ఈ మధ్య ఏర్పాటు చేసింది అందులో నేను ఆఫీసర్ ని వీళ్ళిద్దరు అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు మీ అబ్బాయి మక్కలు ఎరగొట్టడానికి కట్నం తీసుకున్నందుకు మిమ్మల్ని జైలుకు పంపించడానికి మేము కట్నం తీసుకున్న రుజువు ఏమిటి మీరు కట్నం తీసుకుంటుండగా మేము తీసిన ఫోటోలు ఇదిగో ఈ కెమెరాలో ఉన్నాయి ఇది కట్నం డబ్బుని గ్యారంటీ ఏమిటి మీరు కట్నం తీసుకునే సమయంలో మాట్లాడిన అన్ని మాటలు ఇదిగో ఈ టేప్ రికార్డర్లో రికార్డ్ అయినాయి వెలు కట్నం అంతా తీసుకొస్తేనే నీ అక్క నా ఇంట్లో కాపురం చేయడం
అబ్బా పొరపాటైపోయింది, క్షమించి విడిచిపెట్టండి ఆయన. వదలడం వీలదు మేడం దుర్గమ్మ. మీరు సావిత్ర దగ్గర నుంచి ఆయన కట్టం తీసుకోకుండా మీ కొడలు అంగీకరిస్తారా లేకపోతే పోలీస్ స్టేషన్ కి? వెన్న ముద్ర పువ్వుల్లో విడిచేసుకుంటా దా తల్లిదా దమ్మ. గుడ్, వెరీ గుడ్. చూడండి ఇప్పుడు మీరు సావిత్రి మీద చూపిస్తున్న ప్రేమ జీవితాంతం చూపించాలి. అలాగే మీ మీద మాకు నమ్మకం కుదిరేంత వరకు అంటే సుమారు నెల రోజుల పాటు మా వాళ్ళిద్దరు ఇక్కడే ఈ ఇంట్లోనే కాపురం ఉంటారు. ఇక్కడ మేము ఉన్నంత కాలం మాకు భోజనం పడక సర్వ సదుపాయాలు మీరే చేయాలి. ఓరి నాయనో, కొండ నాలుగు బందైతే ఉన్న నాలుగు ఊడిపోయిందని కాయన కట్నం పోగా ఇది ఎక్కడ దండ కట్టావా? మాకు ఫ్రీ మీల్స్ పెట్టడం మీకు ఇష్టం లేకపోతే మీకు ఫ్రీ మీల్స్ జైల్లో పెట్టే ఏర్పాట్లు మేము చేస్తాం. చేయమంటారా సంకెళ్ళు? మాకే మారిపోయింది, అలా చేయదండి. నా తల్లి నా తల్లి. చాలా సంతోషం. Both of you, best of luck. Thank you. Sisra Garu, please.